ఏ మాత్రం లాభం జరిగే అవకాశం ఉంది అనే విషయంపై ఇవాళ మన చర్చను చేపట్టాము. మన చర్చలు ఇప్పటికే కారెం శివాజీ గారు మహానాడు అధ్యక్షులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ ఈవినింగ్ శివాజీ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మొత్తాన్ని మనం చూస్తున్నామంటే ఇవాళ ఎస్సీఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో అంటే అన్ని పార్టీలు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నాయి. అంటే ఇది మంచి పరిణామము, ఖచ్చితంగా దళితులకు మంచి జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ తీర్పు నేపథ్యంలో మీ రెస్పాన్స్ ఏంటి సార్? మేము ఎవరి కాళ్ళు పట్టుకోము, ఎవరి కాళ్ళకి దండాలు పెట్టము. మేము ఇప్పుడు కూడా స్వతంత్ర పోరాటమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా దగ్గర హక్కులు ఎప్పుడూ కాలమయ్యలేదు. అది అది మా వైపు చూపించేసి, మా వైపు చూపించేసి ఉద్యమాలు రెచ్చగొట్టి మావి మా మీద విషయం చెల్లితే మేము ఎంతవరకు పోరాటం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో మేము కూడా ఇంకో బెంచ్ ఉంది, ఆ బెంచ్ కూడా వెళ్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మేము ఎప్పుడూ కూడా మా దగ్గర ఆటంచపరచలేదు, కించపరచలేదు. ఎప్పుడన్నా మా దగ్గరకు అన్యాయం జరిగితే మేము కూడా ముందుకు పోరాటం చేసాం. సో కేవలం ఏంటంటే వర్గీకరణ ఉద్యమంతో ఎంతమంది బాగుపడ్డారు, మాదిరి వైపు నుంచి ఎంతమంది లీడర్లు అయ్యారు, ఒక్కసారి దాన్ని సున్నితంగా పరిశీలించాలి. నిజంగా చెప్పాలంటే మాల మాత్రం ఏ అభివృద్ధి చెందారండి? అది కూడా చూడాలి కదా. ఏదో వాళ్ళకి రాజకీయ పలుకుబడితోటి, రాజకీయ ఒత్తిడితోటి కేంద్రంలో నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మేము కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే సాధ్యాసాధ్యాలు పరిశీలించేటప్పుడు మా యొక్క మనోభావం కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. రైట్. ఆ విధంగా చేసేస్తే ఈ రోజున మరి జాతుల మధ్య విభేదాలు, వైషమ్యాలు పెరుగుతుంది. కానీ అంటే మొదటి నుంచి కూడా అంటే మాల మాదిగారికి సంబంధించి ఇద్దరిని డిస్కస్ చేసేటప్పుడు మాలలకు ఎడ్యుకేషన్కి ఎక్స్పోజర్ ముందు నుంచి ఉంది, అందుకే ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి లేకపోతే ఇతరత్ర పదవుల్లో వాళ్ళకి సింహభాగం దక్కుతోంది, మాదిగారు మేము ఆ ఒక విషయంలో చాలా వెనుకబడ్డాము కాబట్టి ఈ వర్గీకరణ ద్వారా అక్కడ మాకు లాభం జరుగుతుంది అన్నది మాట్లాడుతున్నాం. ఎందుకు ఆ అప్పుడు వాళ్ళలో ఇది ముమ్మడికి అబద్ధం అండి. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వాళ్ళు వాడల రేవులను ఎంచుకుని వాళ్ళు ఇండియాలో ప్రవేశించి స్కూల్స్ పెట్టి ఎడ్యుకేషన్ చెప్పించారు. దానిలో మావలు ఇక అధిక శాతం చదువుకోవడం వల్ల తప్పనిసరిగా వాళ్ళు ఎడ్యుకేషన్ లో ముందున్నారన్న మాట వాస్తవం. కానీ వీళ్ళంటే కులవృత్తిని ఆధారంగా పెట్టుకుని వీళ్ళు వ్యాపార రీత్యా వాళ్ళు చూసుకున్నారు తప్పించి జాతిని ఎడ్యుకేషన్ వైపు నడిపిద్దామని కానీ జాతిని చైతన్యం తీసుకొచ్చి ఎడ్యుకేషన్ వైపు నుంచి మంచి మంచి చేద్దామని కానీ ఎవరికైనా ఉద్దేశం లేదు. కృష్ణమాది గారు పోరాటం చేశారు, నేను కాదనట్లేదు. కానీ ఆ పోరాటం మా మీద చేయకూడదు, వ్యవస్థ మీద చేయాలి, రాజకీయ పార్టీల మీద చేయాలి. దీనికి కారణం మాల నాయకులని లేకపోతే మాల ఎమ్మెల్యేలని, మాల ఎంపీలని ఈ విధంగా సొసైటీలో జాతిని దిగజార్చడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. ఓకే. కానీ అంటే అంటే మీరు అన్నట్టుగా ఎక్స్పోజర్ టు ది ఎడ్యుకేషన్ మీకు ఎక్కువ ఉంది కాబట్టి పదవులు అన్నది లభించడం అన్నది అంటే వాళ్ళు అంటే వాస్తవానికి కూడా మీరు అన్నట్టుగా వృత్తి వైపు వాళ్ళు ఎక్కువ మరలారు అన్నది యాక్సెప్ట్ చేద్దాము. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇందులోకి రావాలని కోరుకునే ప్రయత్నంలో కూడా మాలల డామినేషన్ ఎక్కువ ఉండడము లేకపోతే దాదాపుగా అంటే ఉన్న పర్సెంటేజ్లో దాదాపుగా 14% మీరే ఆ పదవులు పొందుతున్నారు, 1% కూడా మాకు దొరకట్లేదు అన్నది వాళ్ళు ఎప్పుడు వినిపించే ఒక వాదన. ఏమంటారు అది, దాన్ని ఎలా చూడాలి? ఒకళ్ళ మీద ఒకరు చేయలేదు. అదే డామినేషన్ చేయాలంటే అగ్రకులాలు మా మీద కూడా చేయొచ్చు, అది కరెక్ట్ కాదు. కాకపోతే జాతిని చైతన్యం చేయడంలో కృష్ణమాదిగా చాలా ముందంజ పాత్ర వహించారు, దానికి మేము అంగీకరిస్తున్నాం. కానీ అది మాలల మీద రుద్రం అనేది చేస్తాం. రైట్. మాలలు ఎప్పుడు కూడా ఏ వర్గానికి ఏ కులానికి ఎప్పుడు కూడా
అతీతంగానే అందరితో కలిసే ఉన్నారు తప్పించి మా వృత్తి వ్యవసాయం, వ్యవసాయం చేసుకుని బ్రతుకుతాం. సో ఏ రోజు పొద్దున లేచి ఆ రోజు పొద్దున వెళ్ళి వ్యవసాయం పని చేసుకుంటే ఆ రోజు జీవనోపాధి వస్తుంది. అంటే ఈ విధంగా అసలు మానవులు ఎంతమంది వెనకబడ్డారు, అసలు ఏంటి అనేది ఒక సర్వే కూడా లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదో మదకృష్ణ మాదిగా నరేంద్ర మోడీ గాలు పట్టుకున్నాడని చెప్పేసి మొత్తం ఇన్ఫ్లేన్ చేసి సంతకం చేస్తే రేపు పొద్దున రాజకీయంగా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, తర్వాత అందరికీ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు చెప్పండి, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, మామూలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు? అదే నా ప్రశ్న, ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఇవాళ? ఎందుకంటే నేను చూసాం కదా అన్ని పార్టీలు దాదాపుగా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాయి ఇవాళ. సరే, మాట్లాడిన వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళని నేను దాన్ని స్పెసిఫిక్ గా మాట్లాడను కానీ, బట్ అన్ని పార్టీలు స్వాగతించాయి, ఇది మంచి పరిణామం అని చెప్పాయి. ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు సమాన అవకాశాలు వస్తాయి అనే ఒక మాటను అయితే మాట్లాడే ప్రయత్నం చేశారు. కాకుండా గతంలో కూడా అసలు అందరికి సమాన అవకాశాలు వస్తాయి అనేది, అసలు అవకాశాలు ఉంటాయి కదా సమాన అవకాశాలు రావడానికి, రైట్? అసలు ఏది రిక్రూట్మెంట్ ఏది, కేవలం ఒక ఎడ్యుకేషన్ మాత్రం నడుస్తుంది. ఆ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఆల్రెడీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు, డెఫినెట్ గా అది నడుస్తూనే ఉంటది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొద్ది మామూలు కొద్ది చదువుకున్నారు కాబట్టి కొద్దిగా ముందంజలో ఉంటారు, అంతకనే ఏం లేదు. ఎందుకంటే ఈ వర్గీకరణ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి అవసరమైతే వాటిని రీవిజిట్ చేస్తాము. రీవిజిట్ చేసి మరొకసారి ఈ వర్గీకరణకు సంబంధించిన దాని ప్రకారము దామాష ప్రకారమే మేము రిక్రూట్మెంట్ చేస్తామనే స్టేట్మెంట్ కూడా దాన్ని వినిపిస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఎంతకుముందు కూడా ఉష్ణనగర కమిషన్ వచ్చినప్పుడు ఇదే విధంగా రిక్రూట్మెంట్ స్టాప్ చేయించారు. ఓకే, చాలా చాలా ఉద్యోగ విద్యా అవకాశాలు అన్ని కూడా అప్పుడు చాలా ఆగిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి మేధావులంతా కూర్చుని దీన్ని ఎలా వదిలేస్తే కష్టం, ముందు అవకాశాలు ఉన్నాయి పోతున్నాయి, దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే అండి, ఒక ఉద్యోగ వేకెన్సీ వచ్చింది అనుకోండి, దాన్ని రిజర్వేషన్ ప్రకారం నియమించాలి అంటే వెంటనే రిక్రూట్మెంట్ విధానం చేపట్టాలి. కానీ వ్యవస్థ ఏం చేస్తుందంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి దాన్ని జనరల్ నోటిఫికేషన్ గా నోటిఫై చేయడం మొదలు పెట్టారు, రైట్? ఇదంతా వ్యవస్థ లోపం. ఇప్పుడు మానలేదో చేస్తారు, మానలేదో ఎదిగిపోయారు అంటే మానవ ఉన్న పేదరికాన్ని కూడా మీరు బయట చూడాలి కదా. అసలు ఎంతమంది కూలి పని చేసుకుంటున్నారు, ఎంతమంది పొద్దున్న వేసి క్యారేజ్ పట్టుకుని కూలి పనికి వెళ్తున్నారు, ఇదంతా కూడా సరి చూడాలి కదా. కాకపోతే ఏంటంటే ఏ నారి అయినా మా కులంలో ఉన్న వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేచి పిల్లలందరూ క్యారేజ్ ఇస్తే స్కూల్కి పంపించడం నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళు పనికి వెళ్తారు. ఓకే, సో ఈ విధంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ముందంజలో ఉన్నారు. మేము వాళ్ళు కాదనలేదు కదా, చదువుకుని మాకనే ముందంజలు రండి, టాపర్స్ అవ్వండి, బాగుపడండి. మేము ఎలా అడ్డుకుంటాము గవర్నమెంట్ చేసే విధానాల్లో, మేము ఎవరు అడ్డుకుంటావా? కానీ అడ్డుకోలేదు. కానీ ఇప్పుడు మనము అంటే ఏమంటే ఈ రిజర్వేషన్ల పద్ధతి రావడానికి అంటే ఆ పరిస్థితి క్రియేట్ అయిందే, ఈ సమాన అవకాశాలు రావాలి, ఏదైతే అప్పటికే సమాజంలో ఉన్న ఒక రకమైన డిస్క్రిమినేషన్ నుంచి బయటపడాలి అంటే దీన్ని చాలా కీలకంగా ఉందని. కానీ దళితులుగా మీరు ఒక దీనిలాగా ఉన్న తర్వాత కూడా అందులోనూ మాకు డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది, లేదా అది డిస్క్రిమినేషన్ మాకు అనిపిస్తుంది అన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆ సమాన అవకాశాలకి వర్గీకరణ అనేది ఒకవేళ ఒక సొల్యూషన్ అని ఫీల్ అయితే దాన్ని ఆహ్వానించాలి కదా అన్నది మరొక ప్రశ్న. అంటే ఒకసారి జాతి విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత కలపాలంటే చాలా కష్టమైన పని. అంచేత ఇప్పుడు అగ్ర కులాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగ విద్యావకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంతమందికైనా ఉద్యోగాలు ఇస్తారో ప్రభుత్వం ఇవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చి అసలు రిక్రూట్మెంట్ ఏది, ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారా, అసలు విద్యావకాశాలు ఏవి, అసలు పోరాటం చేయవలసింది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించమని చెప్పి పోరాటం చేయాలి. ఆ పోరాటాన్ని ఎందుకు టేకప్ చేయరు? దానివల్ల ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కదా. విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, దాంట్లో ఏమైనా రిజర్వేషన్లు పాటిస్తున్నారా? డబ్బున్నవాడు ఫీజు కట్టి డొనేషన్లు కట్టి చదివించుకుంటున్నాడు. సో ఈ విధంగా వ్యవస్థలో లోపాలు ఉన్నప్పుడు ఒక వర్గాన్ని తగ్గుబట్టి ఇంకొక వర్గాన్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. అయినా వాస్తవాలను కూడా కొంత మీడియా కూడా జాగ్రత్తగా పరిశీలించి దాని మీద అధ్యయనం చేసి ఎంతవరకు సార్, ఇప్పుడు కాదు రేపే తెలుస్తుంది, ఏముంది అర్థం కాదు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది, జడ్జిమెంట్ ప్రకారం ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు,
నేనైతే అడ్డుకుని పరిస్థితి చేయట్లేదు కదా, చేయాలనుకుంటే వెంటనే నేను కూడా చేసేవాడు. సో దీని గురించి కూడా హైదరాబాద్ లో మేధావర్గం కూడా సమావేశం పెట్టుకుంటున్నారు రేపు పొద్దున్న. దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి, అందరూ కలిసి ఎలా ఉండాలి అనే దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. సందర్భంలో అంటే అందరికీ ఉన్న మరొక అనుమానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పటివరకు ఇది ఏం చర్యలు తీసుకోలేదు, కేవలం అది సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు మాత్రమే. ఆ తీర్పు ప్రకారం చూసినా సరే మళ్ళీ అగైన్ అది రాష్ట్ర ప్రభుత్వానికే ఆ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ ఒక నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రాష్ట్రాల్లో ఈ ఇబ్బందులు మళ్ళీ లేదా ఈ ఉద్యమాలు మళ్ళీ మొదలవుతాయన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది. ఆ స్కోప్ ఎంతమాత్రం కనిపిస్తుంది? ఎందుకంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినప్పుడు ఆ ఏదైతే వర్గీకరణ చేసిన సందర్భం కానివ్వండి, ఇప్పుడున్న సందర్భము పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయింది, రెండు రాష్ట్రాలు అయిపోయినాయి. సో అలాంటప్పుడు అక్కడ ఏమేమి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి మీకు? రాజకీయ పార్టీలు కేవలం కులాలను వాడుకోవడం పక్కన పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ తెలిసిందే. ఇవాళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ బాగా ఎక్కువైపోయింది, దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఏదో చేయడం వాళ్ళ పార్టీలో ఫేవర్ తీసుకొని చేస్తున్నారు. ఇవాళ మోడీ గారు ఏదో సపోర్ట్ చేశారు, కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారంటే రేపు బీజేపీకి కాదు బీజేపీకి అందరూ ఓట్లేసేస్తారండి, అది కాదు కదా. వ్యవస్థలో మార్పు రావాలి, విద్యాభ్యాసంలో మార్పు రావాలి, వాళ్ళ యొక్క వ్యసనాల్లో ఇది రావాలి. సో నిజంగా మీరు చెప్పండి, మావీల కోసం లిడ్ క్యాప్ పెట్టారు, మానవుల కోసం ఏం పెట్టారు? ఏమైనా ఉందా? ఒక కార్పొరేషన్ ఉందా? వీళ్ళకి ఏమైనా లోన్ ఇస్తున్నారా? ఎస్సీ కార్పొరేషన్ లో అన్ని వర్గాలు ఉపయోగించుకుంటారు.